నమస్తే మై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో నా భూతం నా భవిష్యత్తు అనమాట. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలి, హవాలా ఎలా చేయాలి, పోలీసులు దొరకకుండా ఎలా తిరగాలి, నల్లధనాన్ని ఎక్కడ దాయాలి, రాజకీయ నాయకులు ఏ దేశాల్లో ఎంతంత దాచారు, ఇవన్నీ మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి. వీడియో అంతా చూసాక ఏం నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ట్యాక్స్ ఎందుకు కట్టాలంటే అంతే, మనం సంపాదిస్తున్నాం కాబట్టి ట్యాక్స్ కట్టాలి, అది అందరికీ తెలిసిందే. ఆదాయం మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ట్యాక్స్ నేను కడుతున్నానా లేదా అని చెప్పే ముందు పూర్తిగా అయితే వీడియో చూసాక కమెంట్ చేయండి. ఇప్పుడు ఏమంటానంటే ట్యాక్స్ కట్టడం కోసం ఐదు చాలా రకాల స్లాబ్స్ ఉన్నాయి. 2,50,000 లోపు సంవత్సర వార్షిక ఆదాయం, నెలకి సంవత్సరానికి 2,50,000 లోపు ఉంటే అక్కర్లేదు, రూపాయి కట్టక్కర్లేదు. 2,50,000 దాటిన కాడి నుంచి మనం డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది, ఎంత ఆ గవర్నమెంట్ స్లాబ్ ప్రకారం. అలాగా 20%, 30-40% ఉంటుంది. ఇంకో అసలు అసలైన విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో కలలు కన్నానండి, నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా అమ్మకి మొదటి జీతం వచ్చి నేను స్వీట్ బాక్సులు, పువ్వులు, చీరలు కొన్నప్పుడు ఎంత ఆనందానికి గురవుతున్నానో ఈరోజు నాకు ఆనందం ఉంది. ఎందుకంటే భారతదేశం నా కన్నభూమి, నా మాతృభూమికి రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. ఎస్, మన భారత భూమికి, మన కన్నభూమికి, మన మాతృభూమికి, మన దేశానికి రుణం తీర్చుకునే అవకాశం ఎలా ఉంటుందంటే ట్యాక్స్ కట్టడం ద్వారా కదా. మనల్ని ఇంతగా పంచి పోషిస్తున్న ఈ మన దేశాన్ని మనం కాపాడుకున్న ట్యాక్స్ ద్వారా కదా. సింపుల్గా చెప్తానండి, ట్యాక్స్ ఎందుకు కట్టాలి, దానివల్ల లాభాలు ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. సగం సగం చూస్తే మీకు ఈ చెవిలో నుంచి వెళ్ళి ఈ చెవిలో నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని మాట్లాడుకుంటే, ట్యాక్స్ కట్టిన గవర్నమెంట్ ఏమైనా చేస్తాను, దాన్ని కట్టే కొట్టే తెచ్చేలా మాట్లాడు, అట్టుపండి వచ్చినట్లు చెప్తాను. ఓకే, పూర్తిగా చూడండి. ఇప్పుడు అమెరికా ఉందండి, అందరూ ట్యాక్స్ కడతారు, సో అవినీతి ఉండదు. అందరూ ట్యాక్స్ కడతారు కాబట్టి అవినీతి అనేది ఉండదు కదా, అంతేనా కదా, ఒప్పుకుంటారా? ఇప్పుడు అమెరికాలో పోలీస్ ఆఫీసర్ల జీతం ఎంత ఉంటుంది? ఒక్కొక్కరికి 6-7 లక్షలు, 10 లక్షలు, 30-20 లక్షలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంది కాబట్టి జీతాలు ఇవ్వడానికి ఉంది. అదే ఇండియా చూడండి, ఇప్పుడు అమెరికా అయిపోయింది, కెనడా చూడండి, యూకే చూడండి, అందరూ ట్యాక్స్ కడతారు కాబట్టి ప్రభుత్వ ఖజానాలో బౌల్ డబ్బులు ఉంటాయి, ఏం చేయాలో తెలియక జీతాలు అందరికీ ఇస్తుంది. అదే ఇండియా అలా కాదు, పోలీసులకు జీతం ఇవ్వదు. మరి పోలీసులకు జీతం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎవరు అధికారులకు జీతం ఉండదు. ఆ జీతాలు సరిగ్గా తక్కువ ఉండడం వల్ల ఏమవుతారు? అధిక ఆదాయం కోసం లంచాలు అనే దానికి వెళ్తారు. సో మరి దానికి గల కారణం ఎవరు అంటే ట్యాక్స్ కట్టకపోవడం. ట్యాక్స్ సరిగ్గా ఇండియా అందరూ కట్టేస్తే నంబర్ 1 దేశం మందే అవుతుంది. మన వాళ్ళు ఎవరో కట్టట్లేదు కాబట్టి, ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవడం కాబట్టి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడ ఏదైందంటే ఒక చైన్ సర్కిల్ అయింది. ఇంకో విషయం చెప్తాను సార్, ఇక్కడ ఈ మరి రాజకీయ నాయకులు చేస్తున్న హవాలా గురించి చెప్పండి అని చాలామంది అడిగారు. నేను అదే ఇంకొంత తర్వాత చెప్తాను ట్యాక్స్ గురించి మాట్లాడేశాక. సో నేను నాకు నా ట్యాక్స్ విషయానికి వస్తే, నేను నాకు చాలామంది నేను చదువుకున్నవాడిని, అందులో ఎన్సీసీ స్టూడెంట్ని, నాకు నేను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్స్ని, 10 మందికి చెప్పాల్సిన ఉంది. సో నేనే తప్పు చేస్తే ఎలా అవుతుంది? నేను చేసి చూపిస్తేనే కదా మీ అందరికీ ఉంటుంది. సో ఇక్కడ నేను 0 అమౌంట్ నుంచి కూడా ట్యాక్స్ ఫైల్ చేస్తాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే, నాకు వచ్చే ఉపయోగం ఫస్ట్ చెప్తాను. వీసా, మీరు మరి నాకు బ్రెజిల్ వీసా ఎలా వచ్చిందండి, అర్జెంటీనా వీసా ఎలా వచ్చిందండి, షెంగెన్ అన్నీ, అసలు వీసాలన్నీ ఎలా వచ్చేస్తున్నాయి, ఎప్పుడైనా అడిగారా? ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మరి నీకు ఆదాయం లేకుండా ఎందుకు ఫైల్ చేస్తుంటే ఎందుకు చేయకూడదు? రూపాయి ఆదాయం ఉన్నా లేకపోయినా ఫైల్ చేయడం వల్ల నాకు ఉపయోగం కదా, నాకు వీసాలకి ఉపయోగం కదా. నువ్వు ఐటీఆర్ ఫైల్ చేసావు అడుగుతాడు, నువ్వు కట్టావా లేదా కదా, ఐటీఆర్ ఫైల్ చేసావా? మీరైనా చేసుకోవచ్చు, స్టూడెంట్స్ అయినా చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి రూపాయి ఆదాయం లేకపోయినా మీరు ఫైల్ చేయండి, ఆన్లైన్లో ఉంటుంది. మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ సబ్మిట్ చేయండి. ఎక్కడ ఫైల్ చేయాలండి అంటే, చార్టర్డ్ అకౌంట్కి రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. ఆన్లైన్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం వచ్చా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడం వచ్చా? మరి అవి వచ్చిన వాళ్ళు ఐటీఆర్ ఫైలు, ఈ ఐటీఆర్ ఫైల్ అని ఉంటుంది, మీకు లింక్ ఇస్తాను, అది పెట్టి నొక్కి పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ పేరు, ఊరు, డేట్ ఆఫ్ బర్త్, అమ్మ పేరు, నాన్న పేరు వేసిడివే, ఫైల్ చేసిడివే సంవత్సరానికి ఒకసారి. ఓకే, 2,50,000 ఉందే అనుకో, మీకు వస్తే చేయండి, లేదంటే చార్టర్డ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి, 2,000 నుంచి 3,000 తీసుకుంటారు, అయిపోయింది, చేసేసుకొని ఉంచుకోవాలి. దానివల్ల మీకే ఉపయోగం, దాని ఉపయోగాలు లాస్ట్లో చెప్తాను. సో ఈ విధంగా నేను చేస్తూనే ఉన్నాను. కానీ లాస్ట్ ఇయర్ అవన్నీ కరియాపాకు అనమాట, చిన్న చిన్నవి అమౌంట్ కట్టాను, నాకు అంత తృప్తి లేదు. మొదటిసారి బిగ్ అమౌంట్ కట్టాడు అన్వేష్ గారు. ఏమండి, నేను ట్యాక్స్ కట్టానంటే నేను మంచి స్థాయిలో ఉన్నట్లే కదండి, నిజంగా కదా? ఇయ్య నాకు మంచి
శుక్రమహాదేశ అదృష్టం ఎప్పుడు పట్టిందో తెలుసా? అంటార్క్టికాకి ముందు వరకు ప్రపంచ యాత్రికుడు లెక్క ఒక వేరు, అంటార్క్టికా తర్వాత ఒక లేరు. నిజంగా అంటార్క్టికా ముందు వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను. మీరు చూసుకుంటే ప్రపంచ యాత్ర ఎలా స్టార్ట్ చేశానంటే 1200 రూపాయల బ్యాగు, చిరిగిపోయిన చెప్పులు, బొక్కుముండ కెమెరా, అవి పాత ఫోను పట్టుకొని ప్రపంచ మీదకి దండయాత్ర చేయడానికి వచ్చాను. చేతిలో చిల్లిగా అవ్వలేదు, అలాగే ముందుగా తిరిగాను. ఇప్పుడు iPhone 14, iPhone 12, 15 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ నా బ్యాగ్లో ఉన్నాయి, డ్రోన్లు, ల్యాప్టాప్లు అన్నీ. సో ఇదంతా గ్రాడ్యువల్గా అయింది. ఏ అంతటికాకి ముందు వరకు నాకు వ్యూస్ కానీ ఏవి లేవు. మీరు చూసుకోవచ్చు 1 మిలియన్ ఏవి లేవు నా ఛానల్లోని. మొన్న మొన్న వచ్చాయి, మొన్న మొన్న గొడవల వల్ల కాంట్రవర్సీ చేయడం వల్ల వచ్చాయి. అంతవరకు మిలియన్స్ వ్యూస్ లేవు. నిన్న కాక మొన్న పెట్టిన ఛానల్స్లో కూడా వ్యూస్ మిలియన్స్లో ఉన్నాయి. ఒక వీడియో పెడితే 3 మిలియన్, 4 మిలియన్, నా వీడియో 1 మిలియనే హైస్ట్, అది మొన్న మొన్నే క్రాస్ అయింది. అంతవరకు లేవు. ఇన్ని దేశాలు, ఇన్ని ఖండాలు హై ఎప్పుడు లేవు. 1 మిలియన్ మిలియన్స్లో వ్యూస్ వస్తేనే ఆదాయం గట్టిగా వస్తుంది మనకంత. వీడియో పెడితే లక్ష ఆ లక్షే వచ్చేది. సో ఆ లక్షతోనే మనకి అంత మన ఖర్చులకే సరిపోయేది, ఇంట్లో సామాన్లకే వాటికే అయిపోయేది. వచ్చింది అవతీసిన గంధం తాతబీకి సరి అన్నట్లు వచ్చింది, వచ్చినట్లుగానే పోయేది. కానీ అంటార్క్టికాకి ఏంటంటే నా దగ్గర ఉన్నదంతా ఖర్చుపెట్టి అంటార్క్టికాకి నా బ్యాంకులో బ్యాలెన్స్ 0 రూపాయి లేదు, అంతా ఖర్చు పెట్టాను. ఆ నెల వీడియోలు అంట అర్జెంటైనా వెళ్ళి ఆ నెల వీడియోలు చేస్తేనే మనకు డబ్బులు ఆదాయం వస్తుంది, ఆ వీడియోలతో హ్యాపీ బతుకుదాం అనుకున్నాను. కానీ అంటార్క్టికా స్పాన్సర్స్ ఎవరైనా దొరుకుతుందని ఒక వీడియో చేసి పెడితే 6 గంటల్లోని నాకు 12 లక్షలు రావడం, అంటార్క్టికాకి వెళ్ళడం, టికెట్ వచ్చాక నా పేరు మారుగు మోగిపోవడం, కసిన్ని డబ్బులు కనబడడం, నిజంగా మీ చెయ్య చాలా మంచిదండి. నా సబ్స్క్రైబర్లు అందరూ మనస్ఫూర్తిగా 10, 20, 30, 50, 100, 200, 1000, 2000, 1000 రూపాయలు అర్ధనోటపదాలు, 1000 నోటపదాలు చదివించడం కాదేమో, ఏ మంచి ముహూర్తాన్ని మీరు నాకు ఇచ్చారో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్యాంకు ఖాళీ అవ్వలేదు, లచ్చిందే వాళ్ళ వస్తూనే ఉంది, అలాగే ఉండాలి. జీవితాంతం నేను భారతదేశానికి ట్యాక్స్ కట్టాలనే కోరుకుంటున్నాను, కట్టేలా చేసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ఇయర్ ఛాన్స్ దొరికింది, గట్టి అమౌంట్ కట్టాను. మామూలు మీములు అమౌంట్ కాదు, టాపులు ఎవరు, రిచ్ టాప్. ఇయర్కి కట్టానా, అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టాను. ఎందుకు కట్టానో చెప్తాను. మరి ఆనందం ఎవరికి ఇస్తున్నాను? నేను ఎవరికైనా ఇస్తున్నాను, మా అమ్మకే ఇస్తున్నాను. భారతదేశం అంటే నా తల్లి కదేటి, నా తల్లికి ఇస్తేనేటి, మా ఈ తల్లికి ఇస్తేనేటి. నీకు అమ్మ కావాలా, భారతదేశం కావాలంటే అఫ్కోర్స్ నేను భారతదేశమే కావాలని అంటాను. నాకైతే దేశభక్తి ఎక్కువ, ఎందుకంటే పిల్ల జల్లలేదు, పిల్లి అవ్వలేదు కాబట్టి మనకి దేశభక్తి ఎక్కువ ఉంటుంది. విప్లవం వర్ధిల్లాలి, పోరాటాలు సాగాలి అనే వ్యక్తిత్వం ఉన్నోడిని ప్రపంచ యాత్రకుని ప్రపంచ దేశం అన్నీ చూస్తున్నాను. కోపం వస్తే తిడతాను, నవ్వొస్తే ఆనందిస్తాను, మీ అందరికీ తెలుసు సతిక. ఓకే, ఇప్పుడు విషయం ఇంకో వస్తే నేను ట్యాక్స్ ఎగ్గొట్టేయచ్చు, ఏకతో పని. నేను ఎందుకు అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నేను ఎన్ని రోజులు భారతదేశాన్ని వదిలేసి బయట ఉన్నాను? భారత రాజ్యాంగం ప్రకారం, భారత లా ప్రకారం 160 రోజులు దేశాన్ని వదిలి బయట ఉంటే నువ్వు నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతావు. అంటే నా సంపాదన రూపాయి కట్టక్కర్లేదు, చిల్లిగవ్వ కూడా ఇవ్వక్కర్లేదు ట్యాక్స్, అంతే కదా. మరి నేను 2 సంవత్సరాలు అయింది వచ్చేసాను, నేను అన్నారు బయట తింటున్నాను, బయటని ఖర్చు పెట్టుకున్నాను, బయటని సంపాదిస్తున్నాను అన్న, బయటనే జరుగుతున్నాయి, ఇండియాలో కాలు పెడతా అనుకోవడానికి. కానీ నేను ఎందుకు ట్యాక్స్ కట్టానంటే నా ఇష్టం. నేను ఎప్పటి నుంచో కలకి అంటున్నాను ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్లో నా వాటా, ఇటుకు నా వాటా, ఆ బిల్డింగ్లో ఆ నది, ఆ ప్రాజెక్టులో నా వాటా 10% ఉందని గర్వంగా చెప్పుకోవాలని నేను ఎప్పటి నుంచో కలగన్నాను. కానీ ఇప్పుడు అవ్వలేదు. సి అప్పు చేసి ట్యాక్స్ ఎవరో కట్టారు, మనం సంపాదించుకుందే ట్యాక్స్ కట్టాలి. సో ఇన్నాళ్ళకి కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్ సిరీసు, సహారా సిరీసు వైరల్ అవ్వడం, మంచి డబ్బులు వచ్చాయి. అంతకుముందు ఆ తాంజానియా కిలిమంజారో వీడియోలు ఏమైనా లేవు, కానీ ఈ 2 సిరీసులు వైరల్ అవ్వడం, బాగా డబ్బులు వచ్చాయి. సో హ్యాపీగా తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభం రావడం వల్ల నేనైతే ట్యాక్స్ కట్టడానికి డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఇంకో విషయం, నేను 5-స్టార్ హోటల్స్లో రోజు ఉన్నానే అనుకోండి, రూపాయి కట్టక్కర్లేదు, నా ఎక్స్పెన్స్ 5-స్టార్ హోటల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఎవరికి ఉపయోగం? నేను 300 రూపాయలు ఉన్న హోటల్లో ఉండొచ్చు, నా దగ్గర ఉన్న డబ్బులతో 5,000 రూపాయలు రోజుకి 5,000 రూపాయలు హోటల్లో ఉన్నాను అనుకోండి, ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు, రూపాయి కట్టక్కర్లేదు. కానీ నాకు దేశానికి ఎప్పటికైనా ట్యాక్స్ కట్టాలి, ఒక పేదవాడు కూడా ట్యాక్స్ కట్టగలడు అని సమాజానికి నిరూపించాలని చెప్పి ఒక మిడిల్ క్లాస్ వాడు నేను అనుకున్నాను. అది కూడా టాప్ లెవెల్లో ఇంకా ట్యాక్స్ కట్టాలి. ఇంకా నేను సేవింగ్ నేను ఒంటిపూట భోజనం చేసినా ట్యాక్స్ కడతాను, అంటే నా ఆరోగ్యం పాడు చేసి నేను చెప్తున్నాను, ట్యాక్స్ కట్టాలి, హై ట్యాక్స్ పేయర్ అవ్వాలి. యూట్యూబ్లోని నాన్వేషణ గారు పే చేస్తున్నంత ట్యాక్స్ ఎవరో చెయ్యర్రా తెలుగులోని అని చెప్పుకోవాలి. అది నేను వెళ్తాను చూడు, నాలుగు మీద మచ్చ ఉందో అవుతుంది చూడండి. అయితే ఇంకో విషయం ఒకటి ఉంది,
చాలామంది మన ఇండియాలో యూట్యూబర్లు ఏం చేస్తారు అంటే, మీరు చూస్తున్నారు కదా, ఇది దుబాయ్లో ఫ్రీలాన్సింగ్ వీసా అని అమ్ముతారు. ఫ్రీలాన్సింగ్ వీసా ఏంటి అంటే, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ వీసా తీసుకొని దుబాయ్లోని అకౌంట్ ఓపెన్ చేస్తారు. 2 సంవత్సరాలకి ఇస్తారు. 2 సంవత్సరాలకి ఎంత? 4 లక్షల రూపాయలు. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు. సార్ ఇదేంటి సార్, ఈ వీసా ఏంటి సార్ అంటే, ఏం లేదు, మీరు ఈ డబ్బులు కట్టేస్తే ఫ్రీలాన్సింగ్ వీసా వస్తుంది. ఫ్రీలాన్సింగ్ అంటే నువ్వు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, కానీ దుబాయ్లో అకౌంట్ ఉంటుంది. సో మనం ఆ 4 లక్షలు కట్టేస్తే 2 సంవత్సరాలకి మీకు దుబాయ్లో అకౌంట్ ఇస్తారు, దుబాయ్ రెసిడెన్సీస్ ఇస్తారు, అన్నీ ఇస్తారు దుబాయ్కి సంబంధించి. అంటే నువ్వు దుబాయ్లో పనిచేస్తున్నట్లు గవర్నమెంట్కి చూపించుకోవచ్చు. అప్పుడు నీకు యూట్యూబ్లో వచ్చిన డబ్బు దుబాయ్లో పడుతుంది, దుబాయ్లోని ట్యాక్స్ ఫ్రీ. సో నువ్వు 2 సంవత్సరం నుంచి బయటను ఉన్నావు కాబట్టి నువ్వు ఎన్ఆర్ఐ అయిపోతావు, నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా అయిపోతావు. అప్పుడు దుబాయ్ నుంచి ఇండియాకి పంపించుకుంటే ఎన్ఆర్ఈ అయిపోద్ది. ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ రూపాయి కట్టాకర్లేదు ఎవరికి, అవునా కదా? కానీ నేను ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, నాకు ఇష్టం లేదు. నేను దేశానికి సేవ చేయాలి. నేను ఎన్సీసీలోని మాకు అలా రోజు మప్పారు. సో ఆ విధంగా నేనైతే, నాకు అవకాశం ఉన్నా కూడా, మళ్ళీ చెప్తున్నాను, అవకాశం ఉన్నా కూడా నేను దుబాయ్లోని ఫ్రీలాన్సింగ్ వీసా తీసుకోలేదు, దేశానికి ద్రోహం చేయలేదు. నేను ఇప్పటికి స్టిల్ నేను ఇండియా అకౌంటే వాడుతున్నాను. ఓకే, దట్స్ గుడ్, అయిపోయింది, క్లియర్ అక్కడ క్లియర్ అయింది కదా. ఇంకో విషయం, నేను ఈ విషయాలు ఇన్ని మీకు ఎలా తెలుసు అంటే, నేను దుబాయ్లో వెళ్ళేటప్పుడు నేను ఆవలిస్తే పేగలు ఎక్కడతాను, మనిషిని చూస్తే స్కాన్ చేసి వస్తాను, నేను మంచోడో చెడ్డోడు అని. నేను హాస్టల్లో ఉండేటప్పుడు 4 వచ్చారు బీహార్ నుంచి, వాళ్ళు నాంబిషన తొడాషన కారాకిల్లి నవ్వుతున్నారు, నోరంతా కంపు, వాళ్ళందరూ దెయ్యంగాల్లాగా ఉన్నారు. వాళ్ళు మీరు నమ్ముతారో నమ్మరో, సూటు బూట్లు వేసుకొని బయలుదేరారు. ఎక్కడెక్కడ వెళ్తున్నారంటే ఫ్రీలాన్సింగ్ వీసాకే అన్నారు. దేనికిరా అన్నారంటే అప్పుడు దొరికిపోయారు. ఈ బీహార్లోని అవినీతి ఎక్కువ మీ అందరికీ తెలుసు. ఆ రాజకీయ నాయకుల డబ్బులు బినామీలు, నల్లధనాన్ని ఈ ఫ్రీలాన్సింగ్ వీసా తీసుకొని ఇక్కడ అకౌంట్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి హవాలా చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇండియాకి వైట్ మనీగా పంపిస్తారు. ఇదంతా హవాలా బిజినెస్. దీని గురించి తర్వాత మాట్లాడదాం, సపరేట్ వీడియో మాట్లాడతాం, బాగోదు. ఎందుకంటే నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను, ప్రతి దేశంలో బొక్కలు నాకు తెలుసు, ప్రతి దేశంలో బొక్కలన్నీ బాగా తెలుసు. ఎందుకంటే నేను చూడడం తెలుసుకోవడం తప్ప మనకి అవసరం లేదు, దాంట్లో చేయలేకూడదు, మనకు అనవసరం. మనకేంది, మనది ప్రపంచాన్ని మీకు చూపించాలి అంతేగాని ప్రపంచంలో ఉన్న బొక్కలు మీకు చూపించాల్సిన బాధ్యత నాది కాదు, అది వేరే వాళ్ళ బాధ్యత. ఓకే, అలాగా అలా అయితే తెలుసుకున్నాను ఈ ఫ్రీలాన్సింగ్ వీసా గురించి. ఇప్పుడు చాలా రోజులైందిలేండి ఈ విషయం, అంటే ఇలా చేస్తారని. మరి మీరు అర్థమైంది కదా, మీకు చెప్పాను కదా 2 సంవత్సరాలు వైట్ మనీని నల్లధనం ఎలా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, హవాలా గురించి చెప్పండి అని అన్నారు. ఇప్పుడు హవాలా అంటే ఏం లేదండి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. హవాలా అనేది ఏంటంటే, డబ్బుని ఛార్జెస్ లేకుండా, మళ్ళీ జాగ్రత్తగా విన్నాడు, ఛార్జెస్ లేకుండా, ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా డబ్బుని ట్రాన్సాక్షన్ చేసి గవర్నమెంట్కి తెలియకుండా డిజిటల్ రూపంలో బ్యాంక్ త్రూ కాకుండా చేత్తో మారే డబ్బుని హవాలా అంటారు, సత్యం. సో యాక్చువల్గా మీకు ఇంతకుముందే చెప్పాను, నాకు అంటార్క్టికాకి 10 లక్షల రూపాయలు వచ్చేటప్పుడు టికెట్టు, నేను అది అమెరికా ఆయన కొన్నాడు ఆ టికెట్ అమెరికా ఆయన కొన్నాడు. ఆయన ఏమన్నాడు తెలివిగా, ఈ ఇండియా పంపించేస్తారేమో 10 లక్షలకి నాకు 50,000 ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది కదా ఇండియాకి పంపిస్తే, ఆ 45,000 సేవ్ అవుతాయి అనుకున్నాడు. నేనేం చేశాను, అలా కాదు, నేను 10 లక్షలకి 135,000 రూపాయలు పెట్టి ఆ డబ్బును మళ్ళీ ఆ అమెరికా అకౌంట్లోనే వేశాను, మీకు చూపించాను కదా. సో మొన్న మీరు iPhone 14 కొనేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే మాకు నెలన్నరకి కానీ అమౌంట్ రాదు, వచ్చినట్లు అయిపోతుంది, ఖర్చు పెట్టేస్తుంటాం. ఎందుకంటే టికెట్లకి అన్నింటికి పోగా మనకి ఇంటికి పంపించిగా ఇంకా అకౌంట్లో ఉండదు. మరి iPhone 14 కొనాలి, 2 లక్షలు ఎవరిస్తారు అర్జెంటుగానా? ఆడు చూస్తే రేట్లు పెరిగిపోతున్నాయి, రేట్లు అర్జెంట్ అంటున్నారని. ఆడు ఆ షాపుడు, ఆ లక్కీ షాపు నాకు ఫ్రెండే కాబట్టి, వాడు బాబు అప్పు ఇవ్వరా అంటే ఇచ్చాడు, దేవుడిదే అప్పు ఇచ్చేవాడు దేవుడే కొనిసాం. మరి ఆ డబ్బులు ఎలా తీర్చాలి? అప్పటికప్పుడు నాకు అవసరం అంటే, ఆగుబయ్యా ఇండియా వచ్చినంత వరకు ఆగుబయ్యా అని చెప్పి, ఇదిగో మీరు చూస్తున్నారా 5,000 డాలర్లు నవంబర్లో పంపించాను. నవంబర్లో ఎంత అండి? 5,000 ఇంటూ అప్పుడు నవంబర్లో 81 ఉంది, ఇప్పుడు 82 ఉంది, 4 లక్షల రూపాయలు. కానీ నేను ఎంత కట్టాను? 4,40,000. ఈ 40,000 ఎక్కడ ఎందుకు సార్ తీసుకున్నారు అంటే, అంతే, $81 ఉంటే నేను $89 కొన్నాను, కొనాల్సిన అవసరం లేదు. కానీ తప్పు ఎప్పటికైనా తప్పే. దొంగతనం చేసినోడికి, రాజులా బతికినోడికి చాలా అవును, దొంగ ఎప్పుడు దొంగే, దొరకనంత వాడికే దొరికాక
శ్రీకృష్ణ జన్మస్థలమే. సో నేను తప్పు చేయకూడదన్న ఉద్దేశంతో మనకెలాగో మిగిలింది. నేను కొన్నాక ఐఫోను 15,000 పెరిగింది. ఆడ అప్పు ఇవ్వబట్టే కదా వెంటనే నేను నేనేం చేస్తానంటే, మా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు, ఇండియా నుంచి అమెరికా ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి అమెరికాకి పంపించి అమెరికా నుంచి వెస్ట్రన్ యూనియన్ ద్వారా తీసుకుంటాను. సో అమెరికాకి పంపించాను, ఎంత, $5,000. మళ్ళీ అది దుబాయ్కి తెచ్చుకొని ఆ దుబాయ్ విత్డ్రా చేసి ఆడికి ఇచ్చాను. సో మొత్తం ఎంత అయిందంటే నాకు 45,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది. ఏది, $5,000 అంటే $81. ఇప్పుడు అక్కడే అదే కాకుండా హవాలాలోని నేను గూగుల్ పే ఆడికి చేస్తాను అనుకో 4,00,000, నాకు 4,00,000 ఈజీగా వచ్చింది. నాకు దగ్గర దగ్గర 50,000 బొక్క పడిపోవాలి. 50,000 నష్టపోయినా తప్పు చేయకూడదు అని నేను హవాలా అనేది జోలికి పోలేదు. దుబాయ్లో హవాలా లేదనుకుంటారా, సందులో ఉంటుంది హవాలా. ఏమంటే ఇదిగో గూగుల్ పే అమౌంట్ మీకు ఇచ్చాను, మాకు $1 పంపించి ఇచ్చేస్తారు. సింపుల్, రూపాయి మారదు, అంతా చేతులు మారిపోతుంది. ఇది హవాలా. నేను చెప్తున్నాను, తెలియక చేయడం తప్పు, వేరే కానీ తెలిసి చేయడం చాలా తప్పది. ఈ రోజైనా కాదు రేపైనా లెక్క అడిగితే 2008 కోటి బజార్లో 104 డ్రాయర్లు ఉంటాయి చూడండి, దాని డబ్బులు కూడా నువ్వు లెక్క చెప్పాలి గవర్నమెంట్కి. అర్థమైందా, ఎక్కడా వదిలేదు. సో ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల దేనికి సార్ లాభాలంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్నది. ఇప్పుడు స్టూడెంట్స్ విదేశాల్లో చదువుకోవాలంటే ITRs చూపించమ్మా అంటారు. మీ దగ్గర ఆదాయం లేదు కాబట్టి మీ నాన్నదే ITRs చూపిస్తూ, అదే నువ్వు ఉన్నదనుకో. ఏ లేదు, ITR అంటే ఏంటి, ఈ ట్యాక్స్ కడుతున్నారా, వీడి దగ్గర డబ్బు ఉందిరా అనేసి ఉద్దేశం. సో మీకు ఎడ్యుకేషనల్ వీసాలు, ఫారెన్ వీసాలు బేగ వస్తాయి. నాకు టూరిజం కాబట్టి నేను డబ్బు కడుతున్నానంటే వీడి దగ్గర డబ్బు ఉన్నోడేరా అని చెప్పి ప్రతి దేశం వీసా చిటుకులు వేస్తారు. అందుకే ఎవరికి వీసాలు రావు. మీరు చూసుకుంటే చాలామంది కరియపాకాలు ఉన్నారు, నాంబిషన తడాషన. నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి నాకు చిటికలో వీసా, ఏ దేశం వీసా అయినా ఇట్టే, యూరోప్ వీసా అయినా, అమెరికన్ వీసా అయినా, షెనిగన్ వీసా అయినా, ఏ దేశం వీసా అయినా నాకు ఇలాగ వచ్చేస్తుంది. ఎందుకంటే ITR ఫైల్స్ అనేవి మనం చూపిస్తే ఎస్ వీరి దగ్గర డబ్బు ఉంది. ITR అంటే ఏం లేదండి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడంటే వీరి దగ్గర డబ్బు ఉంటేనే కదా కడుతున్నాడు, సంపాదించుకున్న ఒక ప్రూఫ్. మనం సంపాదించుకుంటున్నామని ప్రపంచానికి తెలియజేయడం ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అంటే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ట్యాక్స్ కట్టడం చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెక్ చేసుకోవాలి మీ పాన్ కార్డు, నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏమైనా టీడీఎస్ కట్ అయిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సినిమా, నేను ఇప్పుడు ఒక సినిమాలో సెలెక్ట్ అయ్యానండి, సినిమా వాళ్ళు నాకు 500,000 రూపాయలు ఇస్తారండి, 500,000 రూపాయలను టీడీఎస్ అని చెప్పేసి కొంచెం కట్ చేస్తారు, టీడీఎస్ అనేసి, ట్యాక్స్ డిడక్షన్ అనేసి. సో అది మనం ఏమండి అదంతా ఖర్చు అయిపోయిందండి అని చెప్పి గవర్నమెంట్కి ఫైల్ చేసి వెనక తెచ్చుకోవచ్చు. నాకు చాలా టీడీఎస్ చాలా కొన్ని విషయాల్లో కట్ అయ్యాయి, నేను అవన్నీ ఫైల్ చేసి వెనక తెచ్చుకున్నాను ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. ఒకప్పుడు కట్ అయితే తెచ్చేసుకున్నాను. టీడీఎస్ అనేది ప్రతి ఒక్కరికి డిడక్ట్ అవుతుంది కొన్ని. ఇప్పుడు లాటరీ వచ్చింది అనుకోండి, టీడీఎస్ కట్ అవుతుంది 500,000, 600,000. మీరు చూపించుకోవచ్చు 600,000, 500,000 కట్ అయిందని. ఇంకా మీరు అనొచ్చు, మరి అలాగైతే ఇంకా కట్టాలంటే మీరు ప్రమోషన్లు చేయొచ్చు కదండి, ప్రమోషన్లు చేస్తే చాలా డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బులంతా ట్యాక్స్ కట్టేయచ్చు కదా గవర్నమెంట్కి అంటే. సి, నాకు వచ్చే ప్రమోషన్లు అన్నీ బెట్టింగ్ యాప్లు, షేరింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు, ఇవి ఒక్కొక్కటి చేస్తే 500,000 ఇస్తారు. ఒక బెట్టింగ్ యాప్ చేస్తే నాకు 500,000 వస్తుంది. 500,000 ఎలా ఇస్తారు, గవర్నమెంట్కి చెప్పడం కోసం 20,000 రూపాయలు నా మెయిన్ అకౌంట్లో వేస్తారు, ఏది నేను ఏదైతే ట్యాక్స్ కడుతున్నానో అది. మిగతా 480,000 ఆ అకౌంట్లో వేస్తారు, చుట్టాల అకౌంట్లో కట్ట. అప్పుడు ఆ అమౌంట్ ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు, ఇందులోకి వచ్చిందో లెక్క చెప్పాలి. గవర్నమెంట్కి కూడా ఎంత చూపిస్తున్నా ఎంత వచ్చిందని చెప్పాలి. కానీ వాళ్ళు ఇచ్చేది 500,000 నుంచి 600,000 ఉంటుంది. చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు ప్రమోషన్ చేస్తే, డబ్బుకి ఎవరైనా పడిపోతారు కదా. అందుకే ఇప్పుడు నేను ఎందుకు చేయట్లేదంటే, నిన్న మీకు ఎగ్జాంపుల్ చూస్తే, ఒక అబ్బాయి వాళ్ళ నాన్న పొలం కొందామని 1,00,000 రూపాయలు దాచాడు, 1,00,000 రూపాయలు దాచాడు బ్యాంక్ అకౌంట్లో. వీడు ఏం చేశారు, ఆ బెట్టింగ్ యాప్ని డౌన్లోడ్, ఆ బెట్టింగ్ యాప్ని ఎవరు పెద్ద యూట్యూబర్ ప్రమోట్ చేశారు, ఆ యూట్యూబరు ఇచ్చిన లింక్ నొక్కేసి మనోడు చేసి 1 గంటలో 1,00,000 పొంగొచ్చారు. పొంగొట్టాల నాన్న, నాన్న అమ్మ తిడతారని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినోడిదే కదా. ఆరికంటూ యాప్ ఉన్నదని తెలిస్తే 1,00,000 రూపాయలు పోవు కదా, మరి ఆ తప్పు నన్ను చేయమంటారా, డబ్బు కోసం గడ్డి తినమంటారా, చెప్పండి. పాపమే కదా అది, ఆ ప్రాణం పోయింది ఒక ఎత్తు, 1,00,000 రూపాయలు పోయింది ఒక ఎత్తు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడిపోయారు ఒక ఎత్తు. ఈ పాపము ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినోడికే తగులుతుంది, ఆడికే తగులుతుంది, రక్తం కొక్కుని చచ్చిపోతున్నాడు, పురుగులు పడి చచ్చిపోతాడు. అంతే, ఒక ఫ్యామిలీ పోయింది, ఒకడు పోయాడు. అవసరమా చెప్పండి, నిజాయితీగా 1,00,000 రూపాయలు సరిపోదు, అన్యాయంగా 1,00,000 రూపాయలు అవసరమా, నిజాయితీగా 1,00,000 రూపాయలు సరిపోదు. నేను ఏ రోజైనా యాప్ను ప్రమోట్ చేశానా, ఏ నేను కష్టపడి పని చేయట్లే,
రోజు 19 గంటలు ఎందుకు చెమటూర్చి కష్టపడుతున్నాను? ఇందుకే ఇంకా నేను వదులుకున్న ఆదాయం చూసుకుంటే అమెజాన్ ఎఫిలియేటెడ్ అని ఉంటాయి. లింక్ నొక్కండి, అది నొక్కండి, ఇది నొక్కండి. ఇంకా ఓయో అమ్మో చెప్పుకుంటూ పోతే 1.25 లక్షలు ఉన్నాయి. అవన్నీ చేస్తే నెలకి 30 నుంచి 40 లక్షలు వస్తాయి. ఎందుకంటే నేను రోజు వీడియో పెడుతున్నాను, రోజు నాకు 3 లక్షల మంది చూస్తున్నారు. సో మొత్తం ట్రావెలింగ్ కంపెనీలన్నీ నా వెనకతలు పడుతున్నాయి. నాకు ఇవన్నీ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే సబ్స్క్రైబర్లతో వ్యాపారం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నన్ను నమ్మి సబ్స్క్రైబర్కి నేను వ్యాపారం చేసి అన్ని ఊబిలోకి దించడం ఉపయోగం అన్న నా సబ్స్క్రైబర్లో ఉపయోగం అంటే అది ఫ్రీగా చేస్తాను. నేను డబ్బులేం తీసుకోను, ఫ్రీగా చేస్తాను. వ్యాపారం చేయను, ఇది నొక్కండి అని చెప్పను. అది నొక్కడం వల్ల ఆడికి బొక్క పడుతుంది తప్ప ఆడికి లాభం అవ్వట్లేదు. వాళ్ళు ఆ లింక్ ఇచ్చి నొక్కడం వల్ల 30 రూపాయలు ఆ సబ్స్క్రైబర్ నుంచి లాగేసి అందులో 15 రూపాయలు మాకు ఇచ్చారు, 15 రూపాయలు తినేస్తుంది. దీనివల్ల సబ్స్క్రైబర్ నష్టపోతున్నానని చెప్పి ఏవి నొక్కండి, ఇది పిసకండి అని చెప్పి ఏ లింక్లు ఎప్పుడు ఇవ్వను. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ వీడియో పెట్టినప్పుడు మేము మినిమం 6 యాడ్లు పెట్టుకోరు, 6 నుంచి 10 యాడ్లు. నేను ఎప్పుడు యాడ్లు ఎక్కువ పెట్టుకోను, చూసేవాడు ఇంట్రెస్ట్ పోతుందని చెప్పి ఆటోమేటిక్ వదిలేస్తాను. అంటే యూట్యూబర్ ప్లే చేసుకుంటా ప్లే చేసుకుంటాడు, ప్లే చేసుకోకపోతే ప్లే చేసుకోడు. కానీ బలవంతంగా నేను 8 యాడ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కానీ నేను ఎప్పుడు అలా కుక్కర్తి పడను అనమాట. నాకు ఎంత వచ్చిందో అంతే. ఇన్నాళ్ళు కష్టపడ్డాను, కానీ ఇప్పుడు ఒక లెక్క ఒక మామూలుగా లేదనమాట. ఆదాయం మంచిగానే ఉంది. అడ్గా అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ఎందుకు పే చేశానంటే నెక్స్ట్ ఇయర్కి ఉంటామో లేదో, మనం ఉంటామో లేదో మనకు అనవసరం. మనమైతే ట్యాక్స్ పే చేసేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా పే చేసేస్తాను. మామూలుగా ఉండదు ప్రపంచ యాత్రకుడు అంటే గొప్ప ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ట్యాక్స్ కడుతున్నానని. ఇప్పుడు న్యాయం ధర్మం ఏదైనా చేయడానికి లాయర్ అనేవాడు ఉంటారు. ఆ లాయర్ ఏం చేస్తారు, ధర్మాన్ని న్యాయాన్ని పోలీసుల వాళ్ళతో కోర్టు వారితో చూడడానికి ఉంటారు లాయర్ అన్నవాడు. సేమ్ అలాగే చార్టర్డ్ అకౌంట్ అన్న ఆయన మీ ఆర్థిక మనకు తెలియదు చాలా సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ జిఎస్టీలు ట్యాక్స్ ఫైళ్ళు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లు లెక్క బొక్క అన్నీ ఒక ఆర్డర్లో పెట్టి చిత్రగుప్తులాగా చట్టాలు రాసి ఇంత ఉందమ్మా నీ పాపం సొమ్ము కట్టాలమ్మా అని చెప్తారు. ఎంత మహా అయితే 2000 నుంచి 3000 తీసుకుంటారు. ఇంకా పెద్ద పెద్ద ఫైల్ చేయడానికి అయితే 5000 నుంచి 6000, ఇంకా ఎక్కువైతే 40000. మినిమం అయితే మామూలుగా 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయితే 2000 నుంచి 3000. మరి ఆ చార్టర్డ్ అకౌంట్లో నెంబర్లు పెట్టేయచ్చు కదా డిస్ప్లే అంటే, చార్టర్డ్ అకౌంట్ కౌన్సిల్ ప్రకారం అది తప్పు. మనం మీరు చూసుకుంటే డాక్టర్ని ప్రమోట్ చేయొచ్చు, లాయర్ని ప్రమోట్ చేయొచ్చు, ఇంకెవరినైనా ప్రమోట్ చేయొచ్చు. కానీ ఎక్కడ చార్టర్డ్ అకౌంట్ చార్టర్డ్ అకౌంట్ ఫోన్ నెంబర్లు ఉండవు. అండ్ మనం కట్టింది చూపించకూడదు, మనం ఎంత ట్యాక్స్ కట్టాము అది చూపించకూడదు. భారత రాజ్యాంగం ఆర్బీఐ ప్రకారం మన ఆధార్ కార్డు మన పాన్ కార్డు పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఒరే వీళ్ళందరూ ఆధార్ కార్డు పాన్ కార్డులో లింకులు ఇచ్చేయండి, లింక్ను ఇచ్చి కండ్రా బాబు, మీ పొడవే పోతుంది, మీ పేర్లతో అకౌంట్లు ఓపెన్ అయిపోతాయి, మీ డబ్బులన్నీ దొబ్బేస్తుంటారా అని చెప్తూ ఉంటాను. దీనికే ఇదిగో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ట్యాక్స్ ఫైల్ చేయాలి, డిసెంబర్లో లాస్ట్. ఎవరైనా ఫైల్ చేయలేదంటే దయచేసి పే చేసేయండి, మంచిదే. మనం ఎవరికెత్తున్నాం, మన అమ్మకే. ఇప్పుడు రాజకీయ నాయకుడు తినేశాడు, ఆడెవడో తినేశాడు అనవసరం. జనాభా అధికంగా ఉంది, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే దేశభక్తి ఉండాలంటే ఎంతో కొంత ట్యాక్స్ పే చేస్తే మంచిదే కదమ్మా. దాచుకుంటే లావైపోతాం డబ్బులతోని. ఇప్పుడు నేను చూడు, ఏ అనారోగ్యం 2 సంవత్సరాలు అయింది, దొగ్గేనా పిత్తేనా ఏమి రాలేదు, ఎందుకు రాలేదు? ఆరోగ్యంగా ఉండాలా, మంచిగా ఉంటే ఏమవ్వదు, రూపాయి ఖర్చు ఉండదు. అదే అన్యాయంగా దాచేసుకున్నాం అనుకో అది ఎంత హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. హాస్పిటల్కి పెట్టేసామంటే అవర్తున్నదే కాదు, గుండె నొప్పి డబ్బు ఎక్కువైపోతే మనశ్శాంతి కోల్పోతాము. ఇదైతే సత్యం. ప్రశాంతంగా 10 రూపాయలు ఉన్న అరిటాకులోని అట్టుపండు వేసుకొని తినచ్చు. డబ్బు ఎక్కువైపోయిందంటే ఏది తినలేము, డబ్బు 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 పిచ్చి పెట్టి చచ్చిపోతాము. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అనగచ్చు, సార్ మరి హవాలాను ఎవరు నిర్మూలించడం కష్టం. హవాలా అనేది అంతం చేయలేని వ్యవస్థ. ఎందుకంటే భారత జనాభా చాలా పెద్దది, ప్రతి ఒక్కరూ ఇంటర్నేషనల్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరినైనా పట్టుకుంటాం చెప్పండి, ఏ అకౌంట్ హవాలా అనేది డిజిటల్గా జరగదు, వస్తు మార్పిడి పద్ధతిలో జరుగుతుంది. సో నువ్వు పట్టుకోవడం కష్టం అవుతుంది. ఈ హవాలా ఎందుకు ఎక్కువ జరుగుతుంది అంటే, అంటే చిన్న చిన్న అమౌంట్లన్నీ ఎందుకు జరుగుతాయి పెద్ద అమౌంట్ కింద అంటే, ఓటుకి నోటు. మీరు ఎవరైనా ఓటుకి డబ్బులు లేకుండా ఓటు వేస్తారా? మీరు వేయరు. మరి మీరు ఓటు డబ్బులు లేకుండా వేయలేనప్పుడు మరి ఎలాగ రాజకీయ నాయకుడికి డబ్బులు? మీ వల్ల ఇదంతా ఎలా చూసుకున్నా దోష ఎవరు అంటే మీరే కనబడుతున్నారు, జనమే కనబడుతున్నారు. ట్యాక్స్ కట్టకపోవడం అదొక పెద్ద తప్పు అయితే,
ఓటుగా ఓటుకి డబ్బులు తీసుకొని ఓటేయడం అదో పెద్ద తప్పు. సో మీరు ఓటుకి డబ్బులు తీసుకుంటారు కాబట్టి రాజకీయ నాయకుడు అవినీతి చేయాలి, హవాలా చేయాల్సి వస్తుంది. అదే కనుక మీరు ఓటుకి నోటే తీసుకోకపోతే వాళ్ళకెందుకు, ఇంకెందుకు వాళ్ళు తీసుకోవట్లేదు, మనకెందుకు ఇంత రిస్క్ అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. కానీ కష్టపడి అన్యాయాలు చేసి ఒక 5 సంవత్సరాల ఓటు వ్యవస్థ కోసం 5 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ ఎందుకు చేస్తారు? నేను ఇన్ని మందిని చూసానో తెలుసా విదేశాల్లోని? నేను ప్రతి దేశంలో వెళ్తాను, బాయ్కి ఇద్దరకాహే అంటే ఇండియా హే అంటారు. మీరేం చేస్తారు అంటే టూరిస్టే అంటారు. మీరెవరు అంటే యూట్యూబరు అంటారు. అంతే, ఇంకా 2 రోజు మాయం, ఫోన్ నెంబర్ బ్లాక్, మనిషి కనబడ్డు, తుస్సు తొరారు, జంపు జలాని, అంతే. అది తెలుసు అని మీరు చెప్పేస్తారు, తెలిసిపోతే అందరికీ చెప్పేస్తారని. ఎన్ని మందిని చూశానో, మీ డబ్బులు మేము ఇస్తాం, మీరు ఇండియాలో ఇచ్చేయండి, మేము ఇస్తాం ఇండియాలో ఇచ్చే, ఎంతమంది ఏం చేస్తాం? మీరు అర్జెంటీనాలో చూసారా, మనం 1,00,000 రూపాయలు బ్యాంకుకి ఇస్తే 1,00,000 అవుతుంది. అదే అర్జెంటీనాలోని 1,00,000 రూపాయలు బ్లాక్ మార్కెట్లో మెత్తే 2 లక్షలు అవుతుంది. అదే క్యూబాలోని 1,00,000 రూపాయలు బ్యాంకులు ఇస్తే 1,00,000 అవుతుంది. అదే క్యూబాలోని బ్లాక్ మార్కెట్లు ఇస్తే 5 లక్షలు అవుతుంది. చూశారు కదా ఇవన్నీ? నాకు ప్రపంచంలోని బోళ్ళు ఉన్నాయి. పాస్పోర్ట్లు మార్చుకోవడాలు, బ్యాంక్ అబ్బో చెప్పుకుంటూ పోతే కానీ ప్రపంచ యాత్రికుడు 197 దేశాలు మీకు చూపించాలని కలగన్నాడు. సో మనం నిజాయితీగానా, ప్రకృతికి అనుగుణంగానా, పంచభూతాల సాక్షిగా ఉంటే 100 ఏళ్ళుండి 197 దేశాలు మీకు చూపిస్తాను. లేదంటే టుపుక్కు జర జర డుబుక్కు మీద పానీలో నిలిపోతుంది. ఇదిగో ఈ మొత్తం ఈ నదంతా ఉడుములు ఉన్నాయి, దగ్గర దగ్గర 200 ఉడుములు ఉన్నాయి. ఏదైనా వచ్చి వెనక నుంచి కలిసియచ్చు టైం బాగోకపోతే, లేదా పైనుంచి ఏదో చెట్టిరిగిపోయి పడిపోవచ్చు. మనం నిజాయితీగా ఉండాలి. అన్ని కలికాలంలోని ఇది కలికాలం, ధర్మం 4 పాదాల మీద, రాముడి కాలం త్రేతాయుగం ద్వాపర యుగంలో నడిచింది. త్రేతాయుగంలో 4 పాదాలు, కలి ఆ ద్వాపర యుగంలో 3 పాదాలు. ఇప్పుడు ధర్మమే లేదు, అంతా అధర్మమే. కానీ ఈ టైంలో ఈ కలికాలంలో కూడా నిజాయితీగా ఉండడం ఎంత కష్టమో తెలుసా? నాకు రంగుమొగ్గులు ఎంతమంది ఉన్నారో తెలుసా? నాకు శత్రువులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఏం చేస్తావు, అంతే. నిజాయితీగా ఉండడం అంత ఈజీ కాదు. పెళ్ళం పిల్లలు లేరు కాబట్టి నిజాయితీగా ఉన్నాను. రా గనక పెళ్ళం వచ్చిందంటే ఎలాగుంటుందా? రోజుకో ప్రమోషను, రోజుకొకటి ఇది కొనండి, అది తినండి, ఇది నొక్కండి, చంపి సొదిలిను నా సత్కేబుల్ని, డబ్బులు 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 అంటాను. ఏ జల్లా పిల్ల జల్లా లేదు కాబట్టి 150 రూపాయలు టీషర్ట్ కొన్నానా? కొనియడం, వాడియడం, పరియడం, అంతే సింపుల్. నాకేం ఖర్చు లేదు కాబట్టి ట్యాక్స్ కడుతున్నాను అంటే అలా కనుక సరదాగా అన్నానండి. మన ధర్మం, మన బాధ్యత ట్యాక్స్ కట్టడం. అధిక ఆదాయం ఉన్నవాళ్ళు ట్యాక్స్ ల్యాబ్ చూసుకొని, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, దొరకనంతవరకే దొరికితే 2008లో కోటి బజార్లో 104 రాయలు కొన్నాను, ఆ లెక్క కూడా చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్. ఏం లేదు, మీ అంతా జప్తు చేసేస్తారు. తర్వాత ఈ చార్టర్డ్ అకౌంట్లను పట్టుకొని అదిగో ఇంత వచ్చింది, అదంతా వచ్చింది అని కోట్ల చుట్టూ అవి తిరగాల. అర్థమైందా? సో దయచేసి ట్యాక్స్ డిసెంబర్లోగా కట్టేసి, నేను ట్యాక్స్ పేయండి రా, దేశానికి సూపర్ రా అని చెయ్యండి. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ నేనేం చెప్తానంటే, ఇవన్నీ ఎలాగా తెలుస్తాయంటే చదువు. చదువు అనేది ఉంటే ఏదైనా తెలుస్తుంది. లేదంటే మీరు సంపాదించుకుంటూ పోతారు కానీ అది ట్యాక్స్ ఎంత డిడక్ట్ అవుతుంది, ట్యాక్స్ ఎంత అవుతుంది, చార్టర్డ్ అకౌంట్ ఎంత తినేస్తున్నారు, మనకేమవుతుంది, అన్నీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. గతం గత, కానీ ఇప్పటికైనా అవకాశం ఉన్నవాళ్ళు దయచేసి చదువుకోండి బాగా. చదువు అంటే రోజు బుక్కులు తిరగడం అయిన కాదు, నాలెడ్జ్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, భారతదేశం అధిక జనాభా అవుతుంది. మనం నేను ప్రపంచాన్ని చూశాను కదా, ఈ కళతో చెప్తున్నాను, రానున్న 10 సంవత్సరాల్లో భారతదేశం చాలా ఇబ్బందులకు గురవుతుంది జనాభాతో. జనాభా నియంత్రణ లేకుండా 1 పాయింట్ ఇప్పుడు రోజుకి, ఈ కరోనా టైం కాదు కానీ పిల్లల్ని కనేస్తుంది ఒక్కొక్కరు, ఇద్దరిని ముగ్గురిని పనిపాటు లేదని చెప్పేసి ఏమవుతుంది? ఎక్కువ పిల్లల్ని కంటే ఏమవుతుంది? దేశం పెరిగిపోతుంది రా బాబు. ఇల్లు చిన్నది, జనాభా పెద్దది. మన దేశంలోని బ్రెజిల్ చూడండి, పెద్దది ఉంది బ్రెజిలు, ఇంతే జనాభా ఉంది. రెండు మంది చూడండి, ఎంత ఇల్లు ఉంది, 1.2 బిలియన్, 1.3 బిలియన్. రేపు 200 బిలియన్ అయిపోతే ఏడ్ చేస్తారు. 2 బిలియన్ అయిపోతే జనాభా చైనాని దాటిపోతే ఏడ్ చేస్తారు. తినడానికి తిండి ఉండదు, నీళ్ళు ఉండదు, జలగా ఉండదు, అల్లకొల్లాలు, కొట్టించుకోవడాలు, తన్నిసుకోవడాలు, మానభంగాలు ఎన్ని జరుగుతాయి. జనాభా నియంత్రణ ఉండాలి, దేశానికి మనం అందరం సపోర్ట్ చేయాలి. దయచేసి పిల్లల్ని ఎక్కువ మంది కనీ కండి, ఒక పిల్ల ముద్దు, రెండో పిల్ల వద్దు అనే నినాదంతో ముందుకెళ్ళండి. యువత మీరే, ఖాళీగా ఉన్నాం కదా, కనేస్తున్నాం కదా అంట, మీకే తర్వాత. కనీయడం ఈజీయా, పెంచడం మామూలు విషయం. నేనైతే కన్నా ఎవరిని, నేను కన్నగాక కన్నాం, నాకెందుకమ్మా పిల్ల జల్ల, నా తలనొప్పి.
ఎటు ప్రపంచం బాగుందని చెప్పేసి కనీయడానికి ఇటు చూస్తే కరోనా, అటు చూస్తే అది, అటు చూస్తే ఇది, ఇంకే జబ్బులు వస్తాయి ముందు ముందు. ఎందుకు ప్రశాంతంగా పుట్టాం, ప్రశాంతంగా పోదాం రామకృష్ణ అనుకొని. ఇగో ఇన్ ఫ్యూచరు అగ్రికల్చర్కి చాలా మంచి వెయిటేజ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అగ్రికల్చర్లో నువ్వు ఎంత సంపాదించుకున్నా ట్యాక్స్ ఫ్రీ, రైతే దేశానికి వెన్నుముక అని చెప్పి రైతుకి ట్యాక్స్ ఫ్రీ పెట్టాడు. దయచేసి మీరు చదువుకున్న రైతులయ్యి వ్యవసాయంలోని మంచి గ్రిప్ చేస్తే అబ్బాబ్బాబ్బాబ్బా ఆర్గానిక్ మంచి వాల్యూ ఉంది. ఇప్పుడు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఆర్గానిక్ మీద పడుతున్నారు. అమ్మ ఆరోగ్యం 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 మహాభాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం. డబ్బులు లేనంత వరకు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదించాక ఆరోగ్యం వైపు పరిగెలాడుతున్నారు. సో ఆర్గానిక్ మొలకలు, వ్యవసాయము, హెల్దీ ఫిష్ అనేసి అన్ని ట్రై చేయండి. వ్యవసాయం మీద మంచి వెయిటేజ్ ఉంటుంది, ఆర్గానిక్ మంచి వెయిటేజ్. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ తేనె, ఆర్గానిక్ కూరలు, ఆర్గానిక్ పాలు, ఆర్గానిక్ చికెన్, ఆర్గానిక్ మటన్, అబ్బా అన్ని ఆర్గానికే కావాలి డబ్బులు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఆరోగ్యం 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 అనేసి. సో దయచేసి మీరు ఆరోగ్యం, నేనైతే ఆర్గానికే తింటున్నాను, మీ నిన్ను కెమికల్ ఫ్రీ మీ అందరికీ తెలుసు కదా. మనం అంతా అమెజాన్ అంతా రా పచ్చి మాంసాలు పచ్చివే పురుగులు అన్ని తినేస్తాం. సో మీరు కూడా బాగుండాలని సర్వే జోన సుఖన భవంతో మీరు అందరూ బాగుండాలా. దయచేసి అందరూ ట్యాక్స్ కట్టండి, దేశానికి వెన్నుముకలా నిలబడండి. జై జవాన్ జై కిసాన్ ఉంటాను బాబా అండ్ జై హింద్.